నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ నేను మీ రంజీత్ ఈనాటి చర్చా కార్యక్రమానికి స్వాగతం మన చర్చ కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ స్టూడియోలో ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు విశ్లేషకులు వెల్కమ్ అండి అదేవిధంగా మనకు జూమ్లో అందుబాటులో ఉన్నారు పాల్వాహి రజనీ కుమార్ గారు బీజేపీ అధికార ప్రతినిధి వారికి కూడా అండి ముఖ్యంగా ఈనాటి మన టాపిక్ చూడొచ్చు ఏదైతే జనగామ జిల్లాలో జరిగిన లాఠీ ఛార్జీకి సంబంధించి నాలుగో తేదీన బండి సంజయ్ పర్యటన సందర్భంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అదే రోజు మున్సిపల్ సిబ్బంది కూడా తొలగించడం జరిగింది ఆ పక్కనే ఉన్న టీఆర్ఎస్ కు సంబంధించిన ఫ్లెక్సీలను ఎక్కడ ఇటు మరోవైపు అందరం గౌరవించే వివేకానంద జయంతి సందర్భంగా కూడా మళ్ళీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే మరోసారి కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలను తొలగించారు ఈ ఫ్లెక్సీల వ్యవహారానికి సంబంధించి మున్సిపల్ కార్యాలయంలో ధర్నా చేస్తూ నిరసన వ్యక్తం చేస్తూ ఎందుకు తొలగించారు మా పా ఏదైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలనే ఎందుకు తొలగించారు ఇటు టిఆర్ఎస్ కు సంబంధించి ఎందుకు తొలగించలేదు అంటూ నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో పోలీసులు విచక్షణ రాహిత్యంగా కూడా లాఠీ చార్జ్ చేసిన సందర్భం అక్కడ స్థానికంగా ఉండే సిఐ మల్లేష్ కూడా బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఇటు పవన్ శర్మపై ఇటు మరోవైపు చాలామందిపై కూడా ఏదైతే లాఠీ చార్జ్ చేసిన సందర్భం అయితే చూస్తాం మనం విజువల్లో కూడా చూద్దాం నిన్న సంబంధించిన లాఠీ ఛార్జ్కి సంబంధించి కూడా అతి భయంకరంగా కూడా కనీసం కనికరం లేకుండా కూడా లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి ఈ దుస్థితికి సంబంధించి మనం చర్చిద్దాం రైట్ నమస్తే అండి ప్రసాద్ గారు ఏంటి ఏ విధంగా చూడవచ్చు ఎందుకంటే ఒక పార్టీకి వత్తాస పలుకుతుందా అధికార పార్టీకి సంబంధించి కేవలం పోలీస్ యంత్రాంగం ప్రజలకు రక్షణగా ఉండాల్సింది పోయి భారతీయ జనతా పార్టీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మాత్రమే తొలగించడం వాటి వారిపై లాఠీచార్జ్ చేస్తున్న సంఘటనని ఏ విధంగా చూడవచ్చు ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకి భోగి శుభాకాంక్షలు అండి అండ్ నమస్కారం ప్యాన్లో ఉన్న మేడం కి మీకు కూడా నమస్తే అండి ఇక్కడ ఏంటంటే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బీజేపీ పార్టీకి కొత్తగా వచ్చిన అధ్యక్షుడు ఆయన పనిచేసే విధానం అండ్ శ్రేణుల్ని ఉత్తేజపరిచే కార్యక్రమాన్ని కనుక మీరు నిశితంగా చూస్తే ఇప్పటిదాకా ఏంటంటే ఒక మొనాటి మీరు నడిచేదండి అంటే దాకా ఉన్న లక్ష్మణ్ గారు ఈ వాళ్ళందరితోనూ అలవాటు పడిపోయారు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కానీ పోలీస్ వ్యవస్థ కానీ అంటే దేని మీద రియాక్టివ్ మోడ్లో ఉండే ప్రక్రియ ఎప్పుడు మనం బీజేపీ పార్టీ నుంచి చూడలేదు కానీ ఇది ఫస్ట్ అవర్ టైం అంటే ఎప్పుడైతే నూతన అధ్యక్షుడు వచ్చిన తర్వాత ఆ కార్యకర్తలని ఉత్సాహపరిచే విధానం కానీ వాళ్ళతో సంఘటితమయ్యే విధానం కానీ వాళ్ళకు వాళ్ళ పట్ల నిలబడే విధానం కానీ మీరు నిశ్చితంగా గమనిస్తే ఎస్ దిస్ ఆయన ఉనికి కాదు కదా ఎస్ బీజేపీ రాష్ట్రంలో ఒక అపోజిషన్ పార్టీగా ఏ విధంగా ఎమర్జ్ అయింది అన్నదానికి ఇది ఒక ఉదాహరణ తర్వాత ఇన్నాళ్ళు ఏంటంటే ఎవరైనా ఎక్కడైనా పోలీసులు కనుక విపరీత ధోరణి అపోజిషన్ పార్టీల మీద ప్రదర్శిస్తే అక్కడతో అక్కడ స్థానిక నాయకత్వం ఆహాయిత రియాక్టివ్ మోడ్లో చూసేవాళ్ళం కానీ ఇక్కడ ఒక పార్టీ అధ్యక్షుడు దాన్ని నా బంధువుని అతను భుజ స్కంధాల మీద వేసుకుని ఇవాళ ఆ ఆయన చేస్తున్న ప్రక్రియ చూడండి దీనివల్ల ఏమవుతుందంటే శ్రేణులు ఖచ్చితంగా ఉత్తేజం చెందుతారు ఆ ఉత్తేజం చెంది ప్రక్రియలో ఏమవుతుందంటే పార్టీని ఓన్ చేసుకుంటారు సో ఇప్పుడు వరంగల్కి ఇప్పుడు ఎలాగో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అక్కడ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి అండ్ రెండోది ఏంటంటే అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే మీద స్థానికంగా వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది అక్కడ కబ్జాలు చేశారని ఒక గెస్ట్ హౌస్ కట్టుకున్నారని వీటిలన్నిటి మీద స్థానికంగా ప్రజలు విపరీతమైన ధోరణి అంటే రాష్ట్రానికి సంబంధించిన మంత్రి కల్వకుంట్ల తారక రామారు మంత్రి స్వయంగా చెప్పారు ఎక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు ఫ్లెక్సీలను బ్యాన్ చేయాల్సిన పద్ధతి కూడా ఉంది దానివల్ల కూడా ఏదైతే ఇక్కడ అంటే విషవాయువులు వెదజల్లే ప్రయోజనం అది ఎక్కువగా కూడా మనకు హానికరం అని కూడా చెప్పిన పరిస్థితి అంటే మంత్రి మాట కేతారు చేశారా అంటే ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అంటే ఇరు పార్టీలకి కూడా తొలగించాల్సిన అవసరం ఉంది కదా నేను అంటుంది మున్సిపల్ వ్యవస్థ మున్సిపల్ కమిషనర్ కనుక దాని మీద రెస్పాండ్ అయ్యి ఏదైతే కేసీఆర్ కేటీఆర్ గారు ఇచ్చిన డైరెక్షన్స్ ఫాలో అయ్యి ఒప్పు చేస్తున్న నిజంగా ఫ్లెక్సీలు కట్టకూడదు ఎవరు కట్టొద్దని కూడా చెప్తున్నారు అది వాస్తవమే కానీ ఇక్కడ ఒక పార్టీ తొలగించి ఇంకో పార్టీ తొలగించకపోవడం మాత్రం అది ఖచ్చితంగా ఆక్షేపణీయం రెండోది అది అక్కడ స్థానికంగా చూస్తారండి వివేక వివేకానంద స్వామి జయంతి ఆ విగ్రహానికి ఆ చుట్టూ కాషాయ రంగు అంటే ఇప్పుడు కాషాయ రంగు అనగానే హిందుత్వం బీజేపీని ఓన్ చేసుకోవడం అన్నది అందరికీ అది అలవాటైపోయింది కానీ ఇక్కడ వచ్చిన పరిస్థితి ఏంటంటే వివేకానందుడు వస్త్రధారణే కాషాయం ఆయన సన్యాసించాడు ఆయనకు ప్రతీక కాషాయం కట్టడం తప్పు లేదు దాన్ని అంటే హిందూ భావజాలాన్ని కానీ హిందూ ధోరణి కానీ బీజేపీ ఓన్ చేసుకున్నంతగా మిగిలిన వాళ్ళు అంత దీనిగా ప్ర స్పందించరు అండ్ మోరోవర్ వివేకానంద జయంతి కానీ హనుమాన్ జయంతి కానీ ఎక్కువగా బీజేపీ శ్రేణులు కానీ విశ్వహిందూ పరిషత్ వాళ్ళు కానీ ఎక్కువగా చేసే ప్రక్రియ అది సో దాంట్లో ఏంటవుతుందంటే ఎప్పుడైతే వీళ్ళ ఉనికిని కూడా చాటుకోవడానికి వాళ్ళకి ఏదో పోటాపోటీ చర్యలాగా ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేయడం అండ్ అక్కడ స్థానికంగా మీరు ఇంకోటి గమనించండి దుబ్బాక ఎలక్షన్ దగ్గర నుంచి ఈ కొత్త అధ్యక్షుడు వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ఒక అపోజిషన్ పార్టీని ప్రజలు కోరుకుంటున్నారండి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఒకదాని కనుసనల్లో ఒకటి ఏ విధంగా కలిసి పనిచేస్తున్నాయి అన్నది ప్రజలకు అర్థమైపోయింది

నేను అందుకే ఇదంతా నేను ఉపద్ఘాతం కింద చెప్తున్నాను ఎందుకంటే బండి సంజయ్ గారు ఎప్పుడైతే వరంగల్ జిల్లా పర్యటనలో భద్రకాళి ఆలయం దగ్గర నుంచి ఇరవై రెండు కిలోమీటర్లు ఆల్మోస్ట్ పాదయాత్ర చేశారు ఆయన ఆ పాదయాత్ర చేసిన క్రమంలో ప్రజలు ఏ విధంగా ప్రతిస్పందించారన్న దాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కూడా డైజెస్ట్ ఎందుకు డైజెస్ట్ చేసుకోలేకపోయిందంటే నిస్తేజంగా ఉన్న బీజేపీ పార్టీ నూతన అధ్యక్షుడు పొరవాళ్ళలో ఏ విధంగా కొత్త పందాలు కొత్త పొంకాలు అండ్ ముఖ్యంగా యూత్ ఎంత ఎంత అట్రాక్ట్ అన్నది చూశారు చూసిన తర్వాత ఏమవుతుందంటే ప్రతిదానికి ప్రతిచర్య ఏముంది ఆబయస్గా ఇప్పుడు ఎప్పుడైనా కాషాయానికి రూపుమాపితే ఇక్కడ మేము ఎమర్జ్ అన్న సిచ్యువేషన్ టీఆర్ఎస్ మళ్ళీ డ్రైవ్ అవుతుంది ముఖ్యంగా ఏంటంటే పాలకపక్షానికి ఎప్పుడు పోలీసులు దన్ను కాయడం పోలీసులు వాళ్ళ పక్షాన్ని వహించడం అనేది పాత నానుడి కొత్త నానుడి ఎప్పుడు జరుగుతున్న నానుడే అది దీన్ని ఏంటంటే ఈ విధమైన ప్రతిఘటన ఎప్పుడైతే వస్తుందో పోలీస్ వ్యవస్థ కూడా ప్రజలతో సమేకంగా పేరల్గా పనిచేస్తారు ఎప్పుడైతే ప్రశ్నించే గలం ఎప్పుడైతే ఉండదో అప్పుడు ఎవరు పడితే వాళ్ళు అండూ అడ్వాంటేజ్ తీసుకోవడానికి సిచ్యువేషన్ ఉంటుంది ఇప్పుడు ఆ సీఏ గారు ఇప్పుడు మీ విజువల్స్లో మీరు చూపిస్తున్నారు అంత రాక్షస ధోరణి ప్రదర్శించవలసిన అవసరం లేదు ఎందుకంటే అది ఆయన పార్టీ అధ్యక్షుడు ఆ మండలానికి అధ్యక్షుడు అతను అండ్ మోరోవర్ ఈ వివేకానంద విజువల్ కూడా మనం చూస్తా ఉన్నా ఏదైతే అందుబాటులోకి తీసుకొని వారిని అదుపులోకి తీసుకొని వారిని విచారించాల్సిన అవసరం ఉంది లేకపోతే అధికారులు కంప్లైంట్ చేస్తే అదుపులోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది కానీ విచక్షణ రాహిత్యంగా కొట్టడమే కాకుండా మరొకసారి వెనకకు తిరిగి మరీ బెదిరిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది అదే నేను చెప్తున్నాను సార్ ఇక్కడ వాళ్ళు లోకల్ క్యాడర్తో అనుసంధానమే పోలీస్ వ్యవస్థ ఎప్పుడైతే పనిచేస్తుందో ఇలాంటి విపత్కర పరిస్థితులే ఉంటాయి వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు స్వే దృక్పథంతో పనిచేసే పోలీస్ వ్యవస్థ నూటికి నూరు మంది ఉంటారు ఎక్కడో ఇలాంటి అడప తడపా ఇలాంటి చెదురుమదురు ఘట్టల కింద తీయచ్చు కానీ ఇది ఖచ్చితంగా ఇంటెన్షన్గా గా చేసిన ప్రక్రియ ఎందుకంటే ఈయన ఆ లోకల్ ఎమ్మెల్యే ప్రాబల్యం కోసం

ఎంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది అని చెప్పడానికి ఇవి నిదర్శనాలు గతంలో కూడా చాలా పర్యాలు మేము ప్రొటెస్ట్ చేస్తున్న ప్రతి సందర్భంలో కూడా మా కార్యకర్తలు పెద్ద ఎత్తున అరెస్ట్ చేయడము మా కార్యకర్తలు పెద్ద దసరా పండుగప్పుడు కూడా మీకు గుర్తుండే ఉంటుంది మీరు కూడా చాలా పెద్ద ఎత్తున దాన్ని తీసుకొచ్చారు నల్లగొండ కరీంనగర్ ఎక్కడ చూసినా కూడా మా ప్రొటెస్ట్ చేస్తున్న సందర్భంలో మా కార్యకర్తలందరినీ కూడా తీసరా పండుగ కూడా వాళ్ళు జైల్లో నడుపు గడుపుకున్నటువంటి పద్నాలుగు రోజులు రిమాండ్ పంపించినటువంటి సంఘటనలు కూడా మేము చూసాం సో బీజేపీ పార్టీ అయితే ఒక భయం ఈ రోజు టిఆర్ఎస్ పార్టీకి ఉంది అదే అందరికి తెలుసు ప్రజలలో వ్యతిరేకతనే మేము ముందుండి నడిపిస్తున్నాము ప్రజలలో ఉన్న వ్యతిరేకతకి మేము అండగా ఉన్నాము పార్టీ ఈ రోజు బీజేపీ పార్టీ టిఆర్ఎస్ పార్టీని ఎండగడుతున్నది రాష్ట్రంలో అని చెప్పేసి పెద్ద ఎత్తున వాళ్ళు భయాందోళనలో ఉండి కొన్ని యంత్రాంగాన్ని ఈ రకంగా వాడుకుంటున్నారు నిజంగా మీరు చెప్పండి వివేకానంద వివేకానందుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి నేను వ్యక్తిగా అనను ఒక దైవదూతగా నేను భావిస్తాను వారు వారు సంభాషించినటువంటి సంభాషణలు వారు ఇచ్చినటువంటి ఉపన్యాసాలు ఇప్పటికి కూడా మనం ఒక్కొక్క కోర్టు ని ఒక్కొక్క జీవిత కాలం కూడా మనం మాట్లాడుకోవడానికి వీలైనటువంటి ఎన్నో ఉదాహరణమైనటువంటి సంఘటనలు ఉన్నాయి ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ ఎందుకు చేయాలి స్వామి వివేకానంద గారి జయంత్ వాళ్ళేమి అంటే వాళ్ళ పార్టీ ఏమైనా కేటీఆర్ యువ నాయకుడు ఇంకా దిగి వచ్చాడు ఈయన ఈయన వల్ల ఈరోజు తెలంగాణ మొత్తం బాగుపడుతుందని చెప్పి పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టి ఇంకా సిగ్గు లేకుండా వీళ్ళు చెప్పండి నిన్న ఎల్బి నగర్ లో ఒక ప్రోగ్రాం జరిగింది ఆ ప్రోగ్రాం కేవలం ప్రభుత్వ పరంగా చేపట్టాల్సినటువంటి ప్రోగ్రాం ఆ ప్రోగ్రాం ప్రభుత్వం అధికారులు చేపట్టాల్సిన ప్రోగ్రాం దగ్గర టిఆర్ఎస్ ఫ్లెక్సీలు జెండాలు ఎట్లుంటాయండి అంటే అక్కడ కనిపించట్లేదా బీజేపీ ఒక నేను అదే చెప్తున్న వ్యక్తిగా నేను చూడలేదు వివేకానంద అతను ఒక నేను భావిస్తా ఒక హిందూ ధర్మం ఇక్కడ వివేకానంద జయంతిని జరుపుకుంటే బీజేపీ కార్యకర్తలు ఈ జయంతిని నిర్వహిస్తే ఏర్పాటు చేయడం వల్ల మున్సిపల్ సిబ్బందికి వచ్చిన సమస్య ఏంటి అసలు ఆ మున్సిపల్ కమిషనర్ నేను ఒక మున్సిపల్ కమిషనర్ గా పనిచేసి వచ్చాను బట్ అంతా వాళ్ళంతా ఇప్పుడు వచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్స్ ఇన్సల్ట్ చేయడం కాదు కానీ ఈ రకమైనటువంటి బానిస బతుకులు ఎందుకు ఏ రకమైన ఇంత బానిస బతుకులు బతుకుతున్నారు మున్సిపల్ యాక్ట్ ప్రకారం మున్సిపల్ కమిషనర్ సెవరల్ రైట్స్ ఉంటాయి నీ సొంత డ్యూటీ నువ్వు చేయవయ్యా ఒక టిఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీ ఊరుకుంటావు అందులో స్వామి వివేకానంద గారు స్వామి వివేకానంద గారి జయంతి వాళ్ళు నువ్వు కూడా నిర్వహించాలి నీ బాధ్యత కూడా ఉంటుంది మున్సిపల్ కమిషనర్ యొక్క బాధ్యత ఉంటుంది ఎవరు జయంతి ఉత్సవాలు నిర్వహించాలన్నా ఒకటి ఉంటుంది ఆ రోజు సర్టన్ డే రోజు వెళ్ళాలి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి స్టాచ్యూస్ కి గార్లాండింగ్ చేయాలి మొత్తం డెకరేషన్ చేయాలి అది మున్సిపల్ ఆ యాక్ట్ లోనే ఉన్నటువంటిది వాళ్ళ డ్యూటీ అది ఈరోజు ఒక యువ యువ అంటే ఇప్పుడు యువతకు అందరికి కూడా స్ఫూర్తినిచ్చినటువంటి వివేకానంద గారి మనం స్ఫూర్తిగా తీసుకుంటాం ఆ రోజు జయంతి రోజు అది నిర్వహించుకుంటున్నటువంటి మా జిల్లా యువ మోర్చా నాయకుడికి జనగామ జిల్లా యువ మోర్చా నాయకుడిని అత్యంత నీచంగా అత్యంత ఏమైన ఈరోజు చూస్తున్నాం మన విజువల్ చూస్తుంటే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది పాప పిల్లల రిప్స్ విరిగి ఆ చాలా అసలు నడ పడుకుంటే కూడా మనం చూస్తున్నాం సంజయ్ గారు పలకరించినటువంటి సందర్భంలో కూడా వాళ్ళు నిటారుగా పడుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఎందుకు పోలీసులకు ఎందుకు ఇటువంటి కఠినమైన బీజేపీ మీద వ్యవహరిస్తున్నారు బీజేపీ నాయకుల మీద బీజేపీ కార్యకర్తల మీద ఇట్లా ఇంత పెద్ద ఎత్తున దాడులు ఎందుకు నిర్వహిస్తున్నారు మేము ఎక్కడైనా ధర్నాలు నిర్వహిస్తుంటే మేము ఎక్కడైనా ప్రొటెక్ట్ చేస్తుంటే మేము ఉన్న దానికంటే రెండు మంది పోలీసులు వచ్చేసి మమ్మల్ని నిర్బంధించి మమ్మల్ని ప్రొటెస్ట్ చేయకుండా మేము గవర్నమెంట్ కి ఎదిస్ట్ గా ఈ రోజు ప్రజలకు గా గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి ఎల్ఆర్ఎస్ మీద కూడా మేము తీసుకుంటున్న ప్రొజెక్ట్ చేసాం తర్వాత ఇంతవరకు నిరుద్యోగులకు యువతకి ఈ రోజు వరకు కూడా ఉద్యోగాలు రజనీ గారు ఇక్కడ అసలు వివేకానందు ఫ్లెక్సీలు కడితే మున్సిపల్ సిబ్బందికి కానీ పోలీసులకు వచ్చిన ఇబ్బంది ఏంటి ఎందుకంటే అక్కడ రాజకీయంగా కానీ మతపరంగా కానీ విద్వేషాలు రెచ్చగొట్టే ఫ్లెక్సీ కట్టలేదు కేవలం వివేకానందుడికి సంబంధించిన ఫ్లెక్సీలైనా ఏర్పాటు చేశారు అంతకుముందు పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ఎవరొచ్చినా కూడా ఏ పార్టీ అయినా కూడా ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఈ రోజులలో సర్వసాధారణం అయిపోయింది అలాంటిది పోలీసులు ఇంత ఓవర్ యాక్షన్ సీన్ ఏ విధంగా చూడచ్చు అంటే పోలీసుల మీద కేసు నమోదు చేయాల్సిన అవసరం లేదా అసలు డెఫినెట్ గా ఉంది పోలీస్ పోలీస్ మీద కాదండి మున్సిపల్ కమిషనర్ మీద కూడా చర్య తీసుకోవాలి జాతి నాయకులండి జాతీయ నాయకుల మీద ఈ రోజు జాతి నాయకులు వాళ్ళు మన జాతిని ప్రపంచ దేశాలు నలుమూలలో తీసుకెళ్లినటువంటి గొప్ప నాయకులు వారు చరిత్ర తెలుసుకోకుండా మున్సిపల్ కమిషనర్ మీద తీసుకోవాలి ఈ రోజు చర్యలు అదే విధంగా సిఏని సస్పెండ్ చేయాలండి ఎక్కడైనా వాళ్ళకు ఉన్నటువంటి పోలీసు యాక్ట్ లో గాని లేదా రాజ్యాంగం ప్రకారం కానీ ఎవరైనా ప్రొటెక్ట్ చేస్తే ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఎక్కడైనా ఉందా ఈరోజు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడే మహేందర్ రెడ్డి గారు కానీ డీజీ గారు గాని సజ్జనార్ గారి మా పొద్దులేస్తే సజ్జనార్ గారు అంటారు నీతి వాక్యాలు వల్ల వేస్తారు కదా సజ్జనార్ గారు కానీ మహేందర్ రెడ్డి గారు కానీ పోలీసులు అంటే ఊరికే ఫ్యాషన్ అయిపోయింది మీకు ఫ్యాషన్ అయిపోయిందా ఈరోజు మా కార్యకర్తల మీద మా నాయకుల మీద దాడులు చేయడం మీకు ఫ్యాషన్ అయిపోయిందా ఎక్కడ చూసినా కూడా మా కార్యకర్తల మీద పెద్ద ఎత్తున దాడులు ఎందుకు చేస్తున్నారు మా నాయకుల మీద ఎందుకు దాడులు చేస్తున్నారు మా రాజాసింగ్ గారు ఒక గో సంరక్షణ విషయంలో ఒక మాట మాట్లాడారు అడిగారు ఏం చేస్తున్నారు మీ పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఈ రకంగా చేస్తున్నారు గోవులని మీరేం పని చేస్తున్నారా లేదా అని దానికి సత్యనారాయణ గారు పెద్ద ఎత్తున ఉపన్యాసం ఇచ్చారు వాళ్ళు మరి అదే మాదిరిగా మహేందర్ రెడ్డి గారు అదే మాదిరిగా ఇంకా ఈ రోజు మాట్లాడమని జనగా జనగామ ఎస్పీ గారిని మాట్లాడమంటే మీ సిఐని ఎందుకు ఇంతవరకు కూడా ఎందుకు సస్పెండ్ చేయట్లేదు గంటలు గడిచినా కూడా పోలీసుల మీద ఎలాంటి చర్య లేదు దాంతో పాటుగా ఇక్కడ బాధితులు ఏదో బీజేపీ కార్యకర్తలు కూడా హాస్పిటల్లో చేరిన పరిస్థితి ఈ రోజు బండి సంజయ్ రాఖకు సంబంధించి కూడా ఆంక్షలు ఉన్న పరిస్థితి ఇంత తెలంగాణ మనం కలలు కన్న తెలంగాణ బంగారు తెలంగాణలో ఇన్ని ఆంక్షలు ఉంటాయని మీరు ఊహించారా ఎవరు ఊహించారు సార్ ఈ బంగారు తెలంగాణ సార్ ఇది కుటుంబ తెలంగాణ వాళ్ళ కుటుంబానికి మాత్రం ఈరోజు తెలంగాణ తెచ్చుకున్న విధంగా పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్నారు అదే జనగాం సోదరులు కూడా ఇవ్వరు ఆత్మ బలిదానం చేసుకున్నారు వాటిల్లో ఇటు ఎంతో పెద్ద ఎత్తున ఉద్యమం పాల్గొన్నటువంటి ఈ రోజు కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎక్కడున్నారండి ఈరోజు ఒక్క మాట అడుగుతాను మీ ఛానల్ ద్వారా వొద్దున భాగ్యలక్ష్మి టెంపుల్ కి మన ఎమ్మెల్సీ కవిత వెళ్లారు అందరం స్వాగతిస్తాం మరి మా సంజయ్ గారు మేము వెళ్తున్నాం పెద్ద ఎత్తున ప్రొటెక్ట్ చేసి ఈ టైంలో మీరు రావద్దు ఆ టైంలో రావద్దు ఇది చాలా సెన్సిటివ్ ఏరియా ఆ ఏరియా అని చెప్పేసి మాటలు మాట్లాడే పోలీసులు ఈరోజు కవిత పోతే ఎట్లా మీ మాట్లాడు ఇది జయగల్ గారు ఎంత పెద్ద ఎత్తున మీరు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటూ తీసుకెళ్లారు ఇదేంటి ఇటువంటి వైఖరిలే మేము అడుగుతున్నాం మాకొక ఒక రకమైనటువంటి రూల్స్ మీకు ఒక రకమైనటువంటి రూల్స్ ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు మీరు పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఈరోజు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలగా ఎందుకు పనిచేస్తున్నారు ఎక్కడికక్కడ మా సంజయ్ గారిని మమ్మల్ని గానీ అడ్డగించడం మేము ఏదైనా ప్రజా వ్యతిరేక విధానాలను తీసుకుంటున్న లాఠీ చార్జీలు చూపించడం మమ్మల్ని నిర్బంధించడం ఆ మహిళని చూడకుండా కూడా మహిళల్ని కూడా జైల్లో పెట్టడం చూస్తూనే ఉన్నారు రజనీ గారు ఆ జీబ్ లో పోలీస్ వాహనంలో ఎక్కినాక కూడా బయట మళ్ళీ కూడా తన చెయ్యితో కూడా పోలీసు సిబ్బంది కొడుతున్న పరిస్థితి ఇంత దారుణమా అంటున్నా వాళ్ళకి ఆ రైట్ ఎక్కడిది పోలీస్ యంత్రాంగానికి ఎక్కడిది వాళ్ళు సెక్షన్స్ అన్ని మాట్లాడతారు కదా ప్రజల మీద మామూలు సాధారణ ప్రజల మీద ఈ సెక్షన్ ప్రకారం ఆ సెక్షన్ ప్రకారం మేము ఈ రకమైన శిక్షలు విధిస్తాము అని చెప్పి మాట్లాడతారు కదా మీకు వర్తించవా ఆ శిక్షలు మరి అన్యాయంగా ఏమీ లేకుండా ఈ రోజు మా కార్యకర్త మా నాయకుడి మీద మా యువ మోర్చా నాయకుడి మీద మీరు ఎట్లాంటి ఎందుకు లాఠీ చుల్పించారు ఎందుకు అట్లా చేతితో నెడుతున్నారు పోలీసు జీపులలోకి ఎన్ని బూతులు తిడుతున్నారు మీరు అసలు మీరు మాట్లాడుతున్న ఇంకోడు ఎక్కడున్నాడు రా ఇంకోడు ఎక్కడున్నాడు రా అంట ఏంటి ఆ భాష ఏంటి ఏంటి అది అసలు సభ్య సమాజంలో బతుకుతున్నావురా లేకపోతే ఇంకెక్కడైనా ఉన్నామా నేను ఒకటే అడుగుతున్నాను పోలీసు వాళ్ళు ఈ రోజు మీరు రేపు ఎప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ పోలీసు వ్యవస్థలో ఉన్న కొంతమంది వాళ్ళ కూడా పోలీసు వ్యవస్థకి ఇలాంటి చెడ్డ పేరు వస్తుంది ఇప్పుడు ఏదే లాఠీ చార్జ్ చేయడం లాఠీ చార్జ్ చేసిన తర్వాత పార్టీకి సంబంధించి భారతీయ జనతా పార్టీకి సంబంధించి బండి సంజయ్ పర్యటన ఇదంతా ఉద్రిక్తతలకు దారితీసే పరిస్థితి కదా అంటేనండి ఇప్పుడు ఇవాళ మీరు బండి సంజయ్ గారు పర్యటన వారు ఉద్రిక్తతలు కాదండి బండి సంజయ్ గారు పర్యటనని మీరు ఏ విధంగా చూడాలంటే ఒక మనిషి కష్టంలో ఉన్నప్పుడు ఒక మనిషి తోడవుతున్నాడు అన్నది కొత్త చైన్ సిస్టమ్ స్టార్ట్ అయింది ఇది బీజేపీ పార్టీకి ఇది ఒక శుభపరిణామం ఇప్పటిదాకా ఏంటంటే ఇవాళ మీరు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అపోజిషన్ కావాలని కోరుకుంటున్నారు ప్రజల కోరిక మీద బీజేపీ పార్టీని అపోజిషన్గా ఎమర్జ్ చేస్తున్నారు అందుకని ఇక్కడ వాస్తవాలని ఎవరైతే గ్రహించి ప్రజల వాయిస్ ఇస్తారో ఇవాళ మీరు ఆయన ఎవరు పవన్ శర్మ గారి ఇష్యూనే బేస్ చేసుకుని కాదు ఇరవై రెండు కిలోమీటర్లు నడిచిన ఆయన పాదయాత్రను కూడా మీరు ప్రక్షాళన చేయండి చేస్తే ప్రజలు ఆయన మీద రెస్పాండ్ అయ్యే విధానం ప్రజలు చైతన్యవంతమవుతున్న విధానం ప్రజలు కోరుకుంటున్న విధానం ఈ మూడింటిని మీరు నిశ్చితంగా గమనిస్తే ఖచ్చితంగా ఇట్స్ ఎ హ్యూజ్ సక్సెస్ మాడ్యూల్ ఫర్ బీజేపీ ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ శ్రేణులు టీఆర్ఎస్ పార్టీతో అనుసంధానమే పనిచేస్తున్నట్టుగా ప్రజలు గ్రహించారో తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అపోజిషన్ పార్టీలు లేకుండా నిర్వీర్యం చేసేద్దాం అన్నప్పుడు అంటే అపోజిషన్ లేనప్పుడు నిర్వీర్యం అన్నప్పుడు ఇలాంటి లాఠీ ఛార్జీలు చేసి ఈ విధంగా కేసులు బనాయిస్తే వస్తుంది ఎందుకంటే గతంలో కూడా దసరా పండుగ సంబంధించి కూడా నల్గొండకు సంబంధించి నాకు బాగా గుర్తుంది అక్కడ ఉపాధ్యాయుల సంఘాలు కానీ వారితో పాటుగా ఉద్యోగుల సమస్యలపై పరిష్కరించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చి అక్కడ నిరసన వ్యక్తం చేసే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి దాదాపుగా ఇరవై మందిపై నాన్ అవైలబుల్ కేసు పెట్టారు నేను అదే చెప్తున్నాను అప్పుడు అదిన్న పరిస్థితులకండి ఇప్పుడు పెట్టమండి చూద్దాం అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు పునరావతం చేస్తే శ్రేణుల్ని ఏ విధంగా సమాయత్తం చేయాలో బీజేపీ దగ్గర ఒక లాజికల్ స్ట్రాట ట్యాక్టిక్స్ ఉన్నాయి ఇప్పుడు ఎప్పుడైతే సరే నూతన అధ్యక్షుడు వరవడులో నూతన విధానాలకు అనుసంధానించబడి కార్యకర్తలు అందరూ మోటివేట్ అయ్యి ఆయనతో పాటు మొబలైజ్ అయ్యే పనులను నడుస్తున్నప్పుడు ప్రభుత్వాలు దిస్ ఇస్ ద ఫస్ట్ బడ్ స్టేజ్లోనే వాళ్ళు ఏమనుకుంటారంటే దొబ్బా ఎలక్షన్ దగ్గర నుంచి వాళ్ళకి ఒక గుణపాఠం మీద గుణపాఠం అది నెత్తి వాచిపోతుంది టీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు ఏ విధంగా చూసుకున్నా సరే దాంట్లో నుంచి చేరుకోలేని పరిస్థితి అనిశ్చితి క్రియేట్ అవుతుంది ఇప్పుడు రేపు మార్చి పన్నెండులోనూ పద్నాలుగో తారీఖు నాడు అక్కడ కార్పొరేషన్ ఎలక్షన్స్ పెట్టాలి వరంగల్కి తర్వాత పన్నెండు వందల కోట్లు అంటే సంవత్సరానికి మూడు వందల కోట్లు చెప్పినా పన్నెండు వందల కోట్లకి పెద్ద బడ్జెట్ అనౌన్స్ చేశారు అక్కడ నేను ఖర్చు పెట్టేస్తాను ఇదంది వాళ్ళు తుఫాను వచ్చినప్పుడు ఆ నల్లాల కబ్జాలు అవన్నీ ఎంత తేటతెల్లమై మున్సిపల్ మినిస్టర్ గారు కేటీఆర్ గారు వెళ్ళి ఎన్ని అక్రమ నిర్మాణాలను కోల్దేశారు చూడండి అభివృద్ధి అభివృద్ధి కాంక్షిస్తుంది ఇప్పుడు స్మార్ట్ సిటీస్కి కొన్ని డబ్బులు ఇచ్చారు నూట తొంభై రెండు కోట్ల దగ్గర రిలీజ్ చేశారు స్మార్ట్ సిటీస్ అమౌంట్ అందులో లెక్క చెప్పమంటే నలభై ఐదు కోట్లకు కూడా లెక్క చెప్పలేని పరిస్థితులు ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటే ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే రెండు విధాలుగా చూడండి టీఆర్ఎస్ పార్టీ వరంగల్ని కరీంనగర్ని కొన్ని తెలంగాణలో కొన్ని కొన్ని జిల్లాలని ఈక్వల్ అంటూ హైదరాబాద్గా డెవలప్ చేద్దామని మాడ్యూల్లో ఫస్ట్ ఫేజ్లో సమ్ డబ్బులు కేటాయించి దాన్ని డెవలప్మెంట్ మాడ్యూల్లో తీసుకెళ్దాం అనుకుంటున్నారు కానీ అప్పుడు ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ వరంగల్ సిటీని స్మార్ట్ సిటీ కింద ఇచ్చినప్పుడు అటు స్మార్ట్ సిటీకి ఇచ్చిన నిధుల్ని సద్వినియోగపరచకుండా ఇక్కడ వీళ్ళు ఇవ్వాల్సిన నిధుల్ని సక్రమంగా వినియోగించకుండా ఓవరాల్గా దాని డెవలప్మెంట్ మాడ్యూల్ లేకుండా చేశారు ఈ సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే అక్కడున్న స్థానికత విముఖత అండ్ ప్రజలలో ఉన్న చైతన్యవంతమైన సిచ్యువేషన్లు మొన్న వచ్చిన తుఫాన్ల వల్ల వచ్చిన ప్రభావం వాళ్ళ మీద చాలా మేజర్ ఎఫెక్ట్ ఉంది అంటే గతంలో ఆదిలాబాద్కు సంబంధించి జరిగిన గిరిజనుల దాడులు కావచ్చు అప్పుడు ఇక్కడ పోడు భూముల వ్యవహారానికి సంబంధించి అక్కడ కూడా లాఠీ చార్జ్ చేయడం మళ్ళీ ఇటు దుబ్బాక ఎన్నికలలో గెలుపు తర్వాత బండి సంజయ్ అధ్యక్షుడిగా నియామకమైన తర్వాత ఈ లాఠీ ఛార్జీలకు సంబంధించి బయటపడుతున్నాయి కానీ బయటపడిన సంఘటనలు అనేక ఉన్నాయనుకోవచ్చా అదే నేను చెప్తున్నాను సార్ ఇప్పుడు ఎప్పుడైతే సరే ఈ మొన్నటిదాకా ఒక మొనాటమి ఎలా ఉండేదంటే ఎస్ వీళ్ళని ఏం చేసినా ఎవరు ప్రశ్నించలేరు అన్న సిచ్యువేషన్ నుంచి ఇవాళ ప్రశ్నించబడతారన్న సిచువేషన్లో ఇది ఖచ్చితంగా డైల్యూట్ అవుతాయి ఇది ఇవాళ నేషనల్ స్టేట్ లెవెల్లోనే నేషనల్ ఇష్యూ అవుతుంది ఇది ఖచ్చితంగా ఎందుకంటే మానవ హక్కుల హోల్లం ఒక వ్యక్తిని ఒక వ్యక్తి గాయపరిచే కానీ ఒక పోలీస్ వ్యవస్థ ముఖ్యంగా చేయి చేసుకునే ఇది కానీ ఎవరు హర్షించరు అదుపులోకి తీసుకునే పరిస్థితి లేదు వారిని ఇష్టానుసారంగా స్వచ్ఛందంగా వాళ్ళంతా వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళని వీళ్ళు లాఠీజార్జ్ చేసి జులుం ప్రదర్శించడం తప్పది ఈవెన్ పోలీస్ మాన్యువల్ కూడా చాలా స్ట్రైట్గా చెప్తుంది ఇలాంటి పనులు చేయకూడదని నేను చెప్తాను కదా సరే ఇవి ఒకటో రెండో పర్సెంట్ ఆఫ్ పీపుల్ చేసిన పనికి మాలిన పనుల వలన ఆ మొత్తం వ్యవస్థ అంతటికి ఆపాదించబడతాయి ఇలాంటివి సో దీన్ని ఏ విధంగా అంటే ఇక్కడితో ఇక్కడ కట్టడి చేస్తారు వీళ్ళు ఇది ముఖ్యంగా బీజేపీ పార్టీ అనేది ప్రజల యొక్క కోరికను మన్నించి అపోజిషన్గా ఎమర్జ్ అయిన ఈ సిచ్యువేషన్లో ప్రజా వాయిస్ ప్రజల నుంచి ఏ విధంగా వినబడుతుందో అదే వాయిస్ వాళ్ళు వినిపిస్తారన్న దృక్పథంతో వాళ్ళు ఉన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ పునరావృతం కాకుండా ఖచ్చితంగా ఉంటాయి అందులో ఇవాళ ఇది సుముఠగా కనుక తీసుకుంది అనుకోండి మానవ హక్కుల ఉల్లంఘన ఇది ఖచ్చితంగా చెప్తున్నాను మానవ హక్కుల ఉల్లంఘన జరిగిన దాని మీద నేషనల్ మానవ హక్కు సంఘుల కానీ అలాగే పోలీసు వ్యవస్థ కనుక దీని మీద ప్రతిస్పందించకపోతే సాయంత్రం దీని మీద జనతా పార్టీ అధ్యక్షుడికి సంబంధించి బండి సంజయ్ దుబ్బాకా ప్రచారానికి వెళ్లే క్రమంలో అక్కడ ఎస్పీ గానీ ఎన్నికల ఇంచార్జ్ గాని అడ్డుకున్న పోలీసు వ్యవస్థ కావచ్చు అప్పుడు దాడికి సంబంధించి నిరసన వ్యక్తం చేస్తారు ఇప్పుడు ఈ రోజు సిఐ లాఠీఛార్జి కి సంబంధించి నిరసన ద్వారా నిజంగా అక్కడ సస్పెన్స్ కు న్యాయం జరుగుతుందా బాధితులకు సంబంధించి ఇప్పుడు ఇష్యూ బేస్డ్ మీద డ్రైవ్ అవుతున్నప్పుడు ఎప్పుడైనా సరే ఆ ఇష్యూ ఖచ్చితంగా తప్పని అవుతుంది ఇప్పుడు నిజంగా అక్కడ వాళ్ళు వేరే కార్యక్రమాలు చేయలేదు ఓన్లీ ఫ్లెక్సీల వివాదం తప్ప ఇంక అంతకన్నా వేరే పెద్ద రాకెట్ సైన్స్ ఏమి జరిగిపోలేదు అక్కడ దీన్ని ఆపాదిస్తూ ఎప్పుడైతే ఒకటి గుర్తుంచుకోండి కొత్త రక్తంతో కొత్త కేడర్ ఎమర్జ్ అవుతున్న సిచ్యువేషన్లో బడ్ స్టేజ్లోనే తెంపే ప్రక్రియ ఇది ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ వరంగల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ అండి దీని అందరికీ ఏంటంటే ఈ విధమైన భయభ్రాంతులు కనుక కలుగు చేస్తే బీజేపీ క్యాడర్ సమాయత్తం కాదు కానీ ఇక్కడ కొత్త మాడ్యూల్ మర్చిపోతున్నారు ఈయన బంగారు లక్ష్మణ్ గారు కాదు ఈయన బండి సంజయ్ గారు బండి సంజయ్ గారు అధ్యక్షతన జరుగుతున్న ప్రక్రియలను గమనించండి అది టీఆర్ఎస్ డౌన్ఫాల్ అయి తప్ప ఇంకేం జరగట్లేదు ఈ టీఆర్ఎస్ డౌన్ఫాల్కి ఈయన ఇస్తున్న స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ ట్రీట్మెంట్ ఇది స్టెప్ త్రీ బట్లక్షన్స్ రజనీ గారు ఇక్కడ రాష్ట్ర పరిపాలనకు సంబంధించి ముఖ్యమంత్రి చేతిలో పరిపాలన కొనసాగుతుందా లేకపోతే అధికారులు మాత్రమే పరిపాలన కొనసాగిస్తున్నారు ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే ఇక్కడ ఎమ్మెల్యేలను కానీ మినిస్టర్స్ని కానీ ప్రజల్ని కానీ ప్రజా దర్బార్ పెట్టి కలవని మన ముఖ్యమంత్రి ఇలాంటి సంఘటనలు బయటకు వచ్చే అవకాశం ఉంటుందా స్వామి వివేకానంద జయంతిని కూడా జరుపుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నామా దీనిపై మీ కామెంట్ ఏంటి ఇప్పుడు మీరు ఒకటి గమనించండి మళ్ళీ మధ్య మా జిల్లా నాయకుడు బొల్లం మల్ల యాదవ్ గారు ఎమ్మెల్యే గారు వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్ జరిగిన సందర్భంలో ఆయన ఏం మాట్లాడారంటే మేము నేను లెటర్ ఇస్తేనే పోలీసులు వస్తారు నేను లెటర్ ఇస్తేనే మున్సిపల్ కమిషనర్ వస్తారు అంటే వీళ్ళు అంటే సీఎం కనసన్ అధికారులు అందరూ పని చేస్తున్నారని చెప్పడానికి నిదర్శనం యాదవ్ మాట్లాడినటువంటి అంశం సో నేను ఈరోజు చెప్తున్నా అదే జిల్లాకు సంబంధించిన సైది కానీ వీళ్ళందరూ కూడా ఎలా పనిచేస్తున్నారు ఈరోజు ఒక రాక్షస పాలన ఈ రోజు తెలంగాణలో నడుస్తున్నది దాని పెంచి ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళు ఈ ఈ తెలంగాణ ముఖ్యమంత్రి ఈ రోజు భారతీయ జనతా పార్టీ అండగా ఉండి పోరాటం చేస్తున్నది ప్రజలకు మేలు జరగాలని మేము పోరాటం చేస్తున్నాం ఈ రోజు మా మీద ఉక్కుపాదం అవుతున్నారు అంటే ఇది సీఎం కనుసన్న జరుగుతున్నట్టు మనకు అండి మొత్తం కూడా వారి కనుసన్న బీజేపీ వాళ్ళు ఎక్కడ కనపడ్డా కూడా ఈ రోజు సాక్షాత్ మా బండి సంజయ్ గారి మీద మీరు చూసారు దుక్బాక ఎన్నికలలో ఏ రకమైనటువంటి చర్య తీసుకున్నారు ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గాని సిపి గాని ఏ రకంగా నిశ్చిక్కుగా నిర్లజగా ఒక బంటి సంజయ్ లాంటి ఒక సామాన్య కుటుంబం నుండి ఈరోజు రాష్ట్ర స్థాయి అధికార అధ్యక్షుడిగా ఉన్నటువంటి నాయకుడు మీద ఈరోజు మీరు చేతులు ఎత్తారు ఇక మా కార్యకర్తలైతే మీరు ఒక చీమల్లాగా దోమల్లాగా కానీ ప్రతి రోజు వస్తుంది మా రోజు ఈ రోజు ప్రజలకు మేము ఉండగా ఉంటున్నాము సీఎం గారు మీరు ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి మమ్మల్ని వరంగల్ ఎలక్షన్ వస్తుంది ఎమ్మెల్సీ రోజుని గారా మీరు ఆరోపించినట్లుగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలను పోలీసులు టార్గెట్ చేశారనే మీ వాదనకు సంబంధించి దాంట్లో నిజం ఉందా కనిపిస్తుంది కదా మా మా అధ్యక్షుడి మీద డాడీ ఎవరు చేశారండి ఉన్న సిపి ఎవరండి ఈ ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో భాగం కదా అంతర్భాగం కదా అప్పటిదాకా దాకా మంచిగా మాట్లాడి సీఎం ఆఫీస్ నుండి ఫోన్ రాగానే మా అధ్యక్షుడి మీద దాడి చేశారు మా అధ్యక్షుడికి అసలు ఆ రోజు నిజం చెప్పాలంటే మా అధ్యక్షుడి మీద హత్యాయత్నం చేశారు ఇప్పటివరకు దాని లేదు నిజం చెప్పాలంటే ఇంకా రకంగా చెప్తున్నాం ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం మా అధ్యక్షుడి మీద కాదు ఈ రోజు మా కార్యకర్త మీద మా నాయకుల మీద జరుగుతున్న వాటి మీద ఈ సిఐ గారి మీద ఎవరైతే సిఐ ఉన్నారో ఎవరైతే మున్సిపల్ కమిషనర్ ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకున్నట్లయితే మీరు తీసుకోరు తీసుకోకపోతే జరిగే పరిణామాలను కూడా మీరు బాధ్యత రజనీ గారు సెక్షన్ల కింద వారి మీద కేసులు నమోదయ్యి నేరపూరిత చరిత్ర కలిగిన వ్యక్తులను కూడా ఇంత దారుణంగా లాఠీచార్జ్ చేయరేమో అదే అంటున్నా సార్ అదే చెప్తున్నాను ఈ రోజు ముత్తిరెడ్డి అనే వ్యక్తి ఎలాంటి వాడో మనందరికి తెలుసు ప్రసాద్ గారు కూడా చెప్పారు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు దేవసేన నేను కలిసి జిహెచ్ఎంసీ ఎన్నికలలో నేను నేను రాజకీయాల్లోకి వచ్చి తను ఆ ప్రొఫెషన్ లో ఉన్న జిహెచ్ఎంసీలో అంటే కార్పొరేషన్ లో ఎన్సీహెచ్ ఉన్నప్పుడు మేము ఇద్దరం కలిసి చేశాం సో తను ఒక స్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ ఆ తను స్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ కాబట్టి తను చెప్పింది ఇట్లాంటివన్నీ జరగకూడదు అని చెప్పేసి చెప్పింది దానికోసం ఏం చేశాడు ఈయన దేవసేనని ట్రాన్స్ఫర్ చేయగలిగాడు సీఎం ముఖ్యమంత్రి కానీ ముత్తిరెడ్డిని మార్చగలిగాడా ఈ రోజు కూడా కబ్జా చేసిన భూములని మళ్ళీ ప్రజలందరూ పెద్ద ఎత్తున ప్రొడక్ట్ చేసి వాటిని తిరిగి లాక్కోవాలని చూస్తే పొద్దునంత వీళ్ళు ప్రజలతో పొద్దున సాయంత్రానికి మళ్ళీ గోడ కట్టేస్తారు ఇంత ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఈ రోజు ముత్తిరెడ్డికి బయటకు వచ్చి తిరగలిగే శక్తి ఉందా పోలీసులు లేకుండా ప్రజలకి రమ్మని చెప్పండి సైజర్ రెడ్డిని కాని ముత్తిరెడ్డిని కానీ ఇంకెవరినైనా సరే వీళ్ళందరూ పోలీసులను పక్క పెట్టి పక్కన పెట్టి మేము తిరుగుతున్నాం ఈ రోజు మేము ఎక్కడ కూడా మాకు పోలీసు ప్రొటెక్షన్ అవసరం లేదు బాగా జాగ్రత్తగా మేము తిరుగుతున్నాము మా సంజయ్ గారు కూడా తిరుగుతున్నారు రమ్మనండి అమ్మల కాదు జనంలో ఆదరణ ఆదరాభిమానాలు ఉన్నాయి మీకు ఆదరా అభిమానాలు ఉన్నాయి మీరు మీరు పోగొట్టుకున్నారు మీకు లేదు ఇంకా అసలు మీరు మొత్తం కుటుంబ పాలన చేసి ఈ రాష్ట్రాన్ని అంతా ధ్వంసం చేసి ఈ రాష్ట్రం అంతా అభిప్రాయం చేసి మీరు ఈరోజు పెద్ద ఎత్తున డబ్బులు నడుచుకుంటున్నారు సైది రెడ్డి ఈ రోజు రోజు నేను చూస్తాను రాజ్ న్యూస్ ఛానల్లో సైతిరెడ్డి భూదందాలు భూ భూ వ్యాపారాలు ఏ రకంగా అంటే రజనీ గారు ఇక్కడ జనగామ సంబంధించి మున్సిపల్ కమిషనర్ కానీ సిఐ ని సస్పెండ్ చేస్తే సరిపోతుందా భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఆ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆ నమ్మకం మీకుందా అంటే ఇప్పుడు సిఐ మీద మాకేమైనా వ్యక్తిగతమైన ద్వేషమా లేకపోతే మున్సిపల్ కమిషనర్ మీద వ్యక్తిగతమైన ద్వేషమా ఆయన ఎవరో కూడా మాకు ఇప్పటి వరకు తెలియదు ఈ రోజు మా కార్యకర్తల మీద దాడి చేశారు కాబట్టి వాటి మీద చర్య తీసుకోమని అంటున్నా ఇలాంటి ఇంకా పునరావృతం కాకుండా ఉండాలంటే ఇలాంటి చర్యలు చేయాలంటే మళ్ళీ భయపడాలి కొంత ఒక ఆలోచన చేయాలి పోలీసు యంత్రాంగం కూడా అదే అదే అంటున్నా ఒకరిద్దరు పోలీసుల వల్ల ఈరోజు పోలీసు యంత్రాంగం అంతా కూడా పెద్ద పేరు తెచ్చుకుంటున్నారు పోలీసులందరూ ఇదే ఉంటున్నారని మేము అనట్లేము కొద్ది మంది అత్యుత్సవంతో ఏదో ప్రభుత్వంతోనో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కన్సల్ లో ఆలోచన చేసి అత్యుత్సం ప్రదర్శిస్తున్నటువంటి పోలీసులకి అధికారులకు ఒక హెచ్చరిక చేయాలంటే తప్పకుండా వీళ్ళ మీద శిక్ష జరగాల్సిందే శిక్ష పడాల్సిందే వీళ్ళని సస్పెండ్ చేయాల్సిందే వీళ్ళకు కూడా బుద్ధి వస్తుంది ఇక ముందు ఎప్పుడు కూడా ఇలాంటివి మేము మేము గవర్నమెంట్ లోకి వచ్చినా మేము గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు కూడా మీరు నిష్పక్షపాతంగా పని చేయండి మేమే చెప్తున్నాం ప్రజల పక్షాన చేయండి మీరు ఒకవేళ మేము కూడా ఆ రోజు ఇలాంటి పనులు మేము మాకైతే ఈరోజు దేశవ్యాప్తంగా మీకు అందరికి తెలుసు భారతీయ జనతా పార్టీ ప్రజలకు అనుకూలమైనటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించి భారత్ మాతా జై స్వామి వివేకానంద జై అని నినాదించినందుకే ఈ లాఠీలు వారి ఒంటిపై ఇరిగాయని భావిస్తున్నారా చూడండి సార్ దేశ వ్యాప్తంగా రోజు ప్రపంచ దేశాలన్నీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రోజు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొచ్చింది ప్రపంచ దేశాలన్నీ కూడా మనమే చూస్తున్నాయి ప్రపంచం అంతా మన మన అభివృద్ధిని మెచ్చుకుంటున్నాయి రోజు అంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలను మాత్రమే టార్గెట్ చేశారు కార్యకర్తలను మాత్రమే టార్గెట్ చేస్తారు మిగతా ఎవరిని కూడా టార్గెట్ చేయాలని అనే భావనలో మీరున్నారా నిజంగా కూడా తెలంగాణలో అలాంటి పరిస్థితులే ఉన్నాయా పోరాడుతున్నాం అంటే విపక్ష పార్టీగా ఇంకా భారతీయ జనతా పార్టీ తప్ప మిగతా పార్టీ లేవా ఏమంటే సరే అన్ని పార్టీలు ఈ రోజు టీఆర్ఎస్ పార్టీలో కలగపుల కలిసి ఉండాలి వాళ్ళందరూ కూడా అక్కడ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఉందా వాళ్ళ సేపటికి వాళ్ళ పీసీసీలో వాళ్ళ పదవులు వాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళ వాళ్ళ టైం ఎంత ప్రజల కోసం ఎప్పుడు లేదు మాకు కావలసింది ప్రజల సంక్షేమము ప్రజల యొక్క యోగక్షేమాలు ప్రజల కోసం మేము ఆలోచిస్తున్నాం ప్రజల కోసం మేము పోరాడుతున్నాం మేము తప్ప ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ కూడా అచేతనంగా ఉంది ఫామ్ హౌస్ కే పరిపాలన పరిస్థితి ఈ రోజు మనం అందరం చూస్తున్నాం కాబట్టి నేను అంటున్నాను ఈ రోజు ప్రజల కోసం ప్రతి పక్షాల ప్రజల కోసం మేము పని చేస్తున్నాము మేము చేస్తాము వీళ్ళు రైట్ ఒక్క నిమిషం అండి రజనీ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తారు రైట్ ప్రసాద్ గారు మున్సిపల్ కమిషనర్ కావాలనే ఫ్లెక్సీలు తొలగించారనేది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆ కార్యకర్తల వాదన నిజంగా తొలగించాల్సిన అవసరం మున్సిపల్ కమిషనర్ ఎందుకుంది అంటే అధికార పార్టీ ఆదేశాలతో చేస్తారా లేకపోతే అక్కడ నిజంగానే మున్సిపల్కి సంబంధించి ఆ ప్రదేశంలో కానీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయదన్న సూచనతో చేస్తారా ఏంటి ఇక్కడ లిటికేషన్ అంటే మీరు అన్నది కనుక అది నిజంగా వాస్తవం అయితే మున్సిపల్ కమిషనర్ ఫ్లెక్సీలు తొలగిస్తే అక్కడ టీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు కూడా తొలగించాలి కదా అవును అక్కడ టీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు తొలగించలేదు అంచత ఇది ఆక్షేపణీయమైంది ఎప్పుడైతే వ్యవస్థలో ఉన్న స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కొన్ని వ్యవస్థలు ఏవైతే ఉంటాయో పోలీస్ వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ ఎలక్షన్ కమిషన్ ఇలాంటి ఉదాహరణలు చెప్పుకుంటే స్వచ్ఛందంగా ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం అంటే ఇక్కడ తెలంగాణలో ప్రగతి భవన్ దగ్గరికి వచ్చి నిరసన వ్యక్తం చేసినప్పుడు కానీ అసెంబ్లీ గేట్ దగ్గరికి వచ్చి నిరసన వ్యక్తం చేసినప్పుడు కానీ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ తొలగించినప్పుడు నిరసన వ్యక్తం చేసినప్పుడు కానీ ఎక్కడా కూడా లాఠీకలు విరగలే ఈ విధంగా చార్జ్ కూడా జరగలే నిరసన వ్యక్తం చేశారు కాదంటే అతి ఘోరంగా కూడా తీసుకెళ్లిన పరిస్థితి మహిళలను చూడకుండా కానీ ఈ పరిణామం ఎందుకు చర్చ చేసుకుంటుంది తెలంగాణలో ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఈ రాష్ట్ర రూలింగ్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళకి అపోజిషన్ పార్టీని ఎమర్జ్ చేసే సిచ్యువేషను వాళ్ళకి ఇష్టం ఉండదు వాళ్ళు చేసిన మొదటి ప్రక్రియ ఏంటంటే పరిపాలన పక్కకు పెడితే వాళ్ళు చేసిన మొదటి మొదటి పని ఏంటంటే తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేశారు అంటే ఏ విధమైన అపోజిషను లేకుండా ఈ పరిస్థితులు ఏంటంటే ప్రజలకి ఒక అపోజిషన్ కావాల్సి వచ్చింది ఎందుకంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఒక మనిషి కావాలి అన్నది ప్రజలు ఆస్వాదించారు ప్రజలు ఆస్వాదించి వాళ్ళు బీజేపీ పార్టీని ఒక అపోజిషన్ పార్టీ కింద అమర్చ్ చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ మీరు ఏ విధంగా చూసుకున్నా సరే ఒక కాంగ్రెస్ని అనుకోండి వాళ్ళు వితిన్ నో టైం మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు తెలుగుదేశం పార్టీకి అదే పరిస్థితి ఉంది సో ఈ పరిస్థితి గమనించిన తర్వాత ఏం చేశారంటే వాళ్ళు ఎస్ ప్రజాపరంగా ప్రజల యొక్క చైతన్యంతో బీజేపీ పార్టీని ఒక అపోజిషన్ పార్టీగా ఎమర్స్ చేస్తున్నారు అంతే ప్రజల వాయిస్ ఖచ్చితంగా వాళ్ళు వినిపించి తీరాలి ఇప్పుడు మీరు గతంలో మీరు చెప్పిన సెక్రటేట్ ముట్టడు కానీ లేదంటే అసెంబ్లీ ముట్టడు కానీ ప్రగతి భవన్ ఇవన్నీ మీరు గమనిస్తే లక్ష్మణ్ గారు ఆయనలో జరిగే ఇవన్నీ దానికి మామూలుగా మామూలుగా ఫైనల్గా ఈ చర్చ ద్వారా ఏం చెప్తారు ఈ లాఠీ ఛార్జీకి సంబంధించి లాఠీ ఛార్జిని హేయమైన చర్య ఇది ఖచ్చితంగా ఆక్షేపణీయం ఖండించవలసిన చర్య మానవ హక్కుల ఉల్లంఘనని ఎవరు ఏ ప్రభుత్వం చేసినా ఏ వ్యవస్థ చేసినా ఖచ్చితంగా గర్హనీయం అది ఎవరో హర్షించరు ఆక్షేపణీయం కాబట్టి దీని మీద ఖచ్చితమైన చర్యలు చేపట్టాలి ఎందుకంటే ప్రజల యొక్క వాయిస్ని ఏ విధంగా సప్రెస్ చేయబడుతుంది అన్నదానికి ఇది ఒక ఉదాహరణ ఎందుకంటే ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళకి ఈ విధమైన పనిష్మెంట్లు ఇవ్వడం ఇది కాదు టాలరబుల్ కాదు రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ చర్య కనుక ఇప్పుడు అక్కడ ఉన్న సీఏ గారి మీద కానీ మున్సిపల్ కమిషనర్ గారి మీద కానీ చర్య తీసుకుంటే చర్య తీసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు చోటు జరుగు పునరావతం కావండి ఎందుకంటే ఎప్పుడైతే ఒకటి గుర్తుంచుకోండి భయం అనేది ఎప్పుడైతే మనిషికి ఉంటుందో ఇప్పుడు పోలీసులు చూస్తే మనకు ఎందుకు భయం చెప్పండి అంటే స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు అధికార పార్టీకి సంబంధించిన నేతల ఒత్తిళ్ళు ఉండకపోవచ్చు ఒత్తి ఉంటాయండి ఇప్పుడు ఎప్పుడైతే సరే నీ విధి నిర్వహణలో ఒత్తిడి తలగకుండా పనిచేసిన వాడే నిజాయితీ నీతి నిజాయితీకి పెట్టింది పేరు కదా పోలీస్ వ్యవస్థకి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి నువ్వు ఎప్పుడైతే విధి నిర్వహణలో ఇలాంటి చెత్త చెదరాన్ని యాక్సెప్ట్ చేస్తున్నావు అనుకోండి అప్పుడు ఎప్పుడైనా క్రెడిబిలిటీ పోతుంది ఇప్పుడు నువ్వు ఒక్కడ చేసిన హేవీ అండ్ చర్య వల్ల మొత్తం డిపార్ట్మెంట్ ఆక్షేపించబడుతుంది ఆ డిపార్ట్మెంట్ ఆక్షేపించకుండా ఉండాలంటే ఇలాంటి వ్యక్తుల మీద ఖచ్చితంగా చర్యలు ఉండాలి ఇప్పుడు అదే సీఏ గారు మాటకు చెప్తున్నాను ఆ లోకల్ క్యాడర్ మీద ప్రభావితం చూపించాడు ఒక ఒక వ్యక్తి డైరెక్షన్లో అనుకుందాం దానివల్ల ఔట్కమ్ ఏమైంది ఎంటర్ పోలీస్ డిపార్ట్మెంట్ బ్లేమ్ చేయబడుతుంది కానీ ఆ ఒక్క వ్యక్తి కాదు కదా సో ఖచ్చితంగా ఇప్పుడు తజ్జనార్ లాంటి వ్యక్తి కూడా ఇవాళ మనిషి వివేకానందకు సంబంధించి యువతకు మార్గదర్శకంగా ఉన్న వ్యక్తికి సంబంధించిన ఒక ప్రోగ్రాం చేస్తేనే ఈ విధంగా అదే యువతపై లాఠీచార్జు జరిగిన సంఘటన ఇది తెలంగాణలో ఏ విధంగా చూడొచ్చు ఈ ప్రస్తుతం ఖచ్చితంగా చెప్తున్నాడు సార్ ఇవాళ తెలంగాణలో ఎప్పుడైతే సమాయత్తం అవుతుందో కేడర్ అంతా ఒక పక్క టర్న్ అవ్వడానికి అపోజిషన్ పక్క చూస్తున్నప్పుడు అపోజిషన్ పార్టీ ఎమర్జ్ అవుతున్న సిచ్యువేషన్లో బర్డ్ స్టేజ్లోనే తెంపే ప్రక్రియ ఇది కానీ ఇది విస్తృతమైన ప్రక్రియకి ఎప్పుడైనా విపత్కరమైన ప్రక్రియ కనుక చేపడితే దీనివల్ల వచ్చే విపత్కర పరిస్థితులను కూడా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండాలి ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ రిపీట్ కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా చర్య చేయాలి దీని మీద ప్రతిచర్య ఉండాలి ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఎన్నాల బట్టి రూలింగ్లో ఉంది అంటే భవిష్యత్తులో ఖచ్చితంగా కూడా మేము ఇలాంటి దీనికి రియాక్షన్ ఉంటుందని భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇవాళ బండి సంజయ్ గారు చూపించింది రియాక్టివ్ మోడ్ ఆఫ్ పీపుల్ ఆయనతో పాటు ఆయన ఒకటే వెళ్ళలే కదా వెనకాల స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు దాంట్లో ఎందుకంటే ఆయన సిచ్యువేషన్ తప్పు కాబట్టి సో ఈ విధమైన చర్యకి ప్రతి ఎప్పుడైతే చేయబడబడుతుందో అప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఆ వ్యవస్థ మీద నమ్మకం కలుగుతుంది రైట్ రజనీ గారు ఫైనల్ గా ఏం కన్క్లూడ్ చేస్తారు ఈ లాఠీ చార్జ్కి సంబంధించి ఫైనల్ గా నేను మీ ఛానల్ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలి ఏ పార్టీ మీదైనా సరే అంటే తప్పకుండా సిఐ మీద కమిషనర్ మీద తప్పకుండా తక్షణమే చర్య తీసుకోవాలి వారిని సస్పెండ్ చేయాలి మరొకసారి ఇలాంటివి చేయాలంటే పోలీస్ యంత్రాంగం భయపడాలి ఎవరినైనా సరే ఎవరినైనా నేను మళ్ళీ అదే చెప్తున్నాను బిజెపి అనే కాదు ఎవరైనా సరే ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద పోరాడితే ఇప్పుడు మేము చెప్తున్నాం సార్ సామాన్యుల మీద మీద కూడేటువంటి పని చేసినా రైట్ 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 థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఈనాటి వేదికలో పాల్గొన్న కేఎస్ ప్రసాద్ గారికి రజనీ గారికి ఇద్దరికి కూడా కృతజ్ఞతలు ఇక మొత్తంగా చూడొచ్చు జనగామ జిల్లాకు సంబంధించి మున్సిపల్ కమిషనర్ ను మరి సస్పెండ్ చేస్తారా సిఐకి సంబంధించి మానవ హక్కులకు సంబంధించి కేసు నమోదవుతుందా ఇద్దరిని సస్పెండ్ చేయడంతో పాటు వారిపై కేసులు నమోదు అవుతాయా ఏ విధంగా ఉండబోతుందనేది మనం వేచి చూడాలి ఇది ఈనాటి చర్చా వేదిక చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్